హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మునుగోడు ఉప ఎన్నిక జరిగిన నెల రోజుల్లోనే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ కు దమ్ముంటే టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను మారుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలిచేది లేదని స్పష్టం చేశారు. తాను కాంట్రాక్టులను డబ్బులకు అమ్ముడుపోయి బీజేపీలో చేరాలని చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తినైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవాడిని కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజలు అలాగే కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్న ఆయన, మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఓట్లు అమ్ముకోరని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రాత్మకం కానుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు. మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పు టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు కావాలని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ప్రజల ఆదరణ తనకు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బీజేపీ అభ్యర్థిగా ఖరారు కావడంతో ఆయన దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. గ్రామ గ్రామాన పర్యటిస్తూ తనని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పార్టీ శ్రేణులను సైతం ఏకతాటి మీదకి తీసుకువచ్చి మునుగోడులో విజయకేతనం ఎగరవేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.